రామాలయం అర్చకులకు నిత్యావసర సరుకుల పంపిణీ. లాక్డౌన్ లో రామాలయం మూసివేతతో భక్తుల రాక తగ్గిపోవడం, అర్చకులకు ఆదాయ మార్గాలు లేక సతమతమవుతున్న సందర్భంలో ఆలయ కమిటీ సభ్యురాలు యాట జయప్రద రామ్రెడ్డి ఆర్థిక సహాయంతో అందించిన నిత్యావసర సరుకులను, కూరగాయలను శుక్రవారం ఆలయంలో స్థానిక ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి అర్చకులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కంచర్ల మాట్లాడుతూ నిత్యావసర సరుకులు అందించిన దాత జయప్రద రామ్రెడ్డిని అభినందించారు. ఆర్థికంగా అంతంత మాత్రమే ఉండి భోజనానికి ఇబ్బంది పడుతున్న అర్చకులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడాన్ని అభినందిస్తూ ఇతరులు వీరిని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. శ్రీ 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 సీతారామచంద్ర స్వామి రామాలయ ఆలయంలో అర్చకులకు ఆ దేవాలయంలో పనిచేస్తున్నటువంటి పారిశుద్ధ మరి అదేవిధంగా వాచ్మెన్ మరి అదేవిధంగా వారందరూ కూడా బియ్యము కూరగాయలు నిత్యావసర వస్తువులు జయప్రద రామ్రెడ్డి ఆధ్వర్యంలో ఈరోజు ఇవ్వడం జరిగింది. చాలా సంతోషం. మరి లాక్డౌన్ మార్చి 23వ తారీఖు ఏర్పాటు చేసినటువంటి ముఖ్యమంత్రి గారు ఇచ్చిన పిలుపు మేరకు ఆ రోజు నుంచి ఇప్పటికి కూడా ఈ దేవాలయం ఇంకా నిత్య పూజలు అందుకుంటున్నాయి, కానీ రోజు భక్తులు రావడం లేదు. మరి వారికి సౌకర్యార్థం మరి ఈరోజు వారికి బియ్యము అవి ఇవ్వడం జరిగింది. మరి ఇంకా రానున్న రోజుల్లో ప్రభుత్వ నిర్ణయం మేరకు మరి నిత్య పూజలు కూడా రామాలయం స్టార్ట్ కాబోతూ ఉన్నాయి. స్టార్ట్ అయిన లాక్డౌన్ కరోనా ఎత్తేసిన తర్వాత ఈ యొక్క ఆలయ రామాలయ ఆలయ అభివృద్ధి కార్యక్రమం అభివృద్ధి కమిటీ మీటింగ్ కూడా ఏర్పాటు చేసుకొని మరి గత రానున్న రోజుల్లో ఈ దేవాలయ అభివృద్ధి మరి అదేవిధంగా శ్రీ 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 సీతారామచంద్ర స్వామి అభిషేక పూజ కార్యక్రమం కూడా పర్మిషన్ కూడా రావడం జరిగింది. 5116ది మరి దాని మీద కూడా చర్చించి మరి ఖచ్చితంగా రోజు 9 మందితో మరి అభిషేక కార్యక్రమం కూడా ప్రారంభం చేసుకోవడం జరుగుతుంది. మరి ఇవన్నీ కూడా కరోనా అయిపోయిన తర్వాత 30 మే తర్వాత ఈ కార్యక్రమాలు స్టార్ట్ చేసుకోవడం జరుగుతుంది. నమస్కారాలు. మనం ఇప్పుడు కరోనా పరిస్థితిని ఎదుర్కోవడానికి మన ముఖ్యమంత్రి ఎంతో కృషి చేసిరు. అలాగే మన నల్గొండ శాసనసభ్యులు కంచర్ల భూపాలరెడ్డి గారు కూడా మనకంతే భరోసా కల్పించిండు. ఆ కార్యక్రమంలోనే నేను ఏదో ఉగతా భక్తిగా నేను నా తోచిన సాయం చేసినాను. తోషిస్తున్నాయి ఈ కార్యక్రమంలో నేను పాల్గొనేందుకు. జయ శ్రీమన్నారాయణ. శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ తినదీయర స్వామి వారి శ్రీచరణ అరవిందాలకు దాసం సమర్పించుకుంటూ, మరి కరోనా మహమ్మారి గత 40 రోజులుగా మరి దేశాన్ని ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న సందర్భంగా ప్రభుత్వం మరి సైంటిస్టులతోటి వైద్యులతోటి అనుభవజ్ఞులతోటి సలహా తీసుకొని లాక్డౌన్ ఏర్పాటు చేసిన సందర్భంగా మరి ఎంతోమంది ఉపాధి కోల్పోయి మరి అదేవిధంగా మరి గుళ్ళు గోపురాలు కూడా ప్రవేశం లేకుండా మరి ఈరోజు ఇక్కడ రామాలయ అభివృద్ధి కమిటీ సభ్యురాలైనటువంటి శ్రీమతి యాట జయప్రద రామ్రెడ్డి గారు ఇక్కడ అర్చకులకు మరి వారు కైంకర్యం చేయడానికి నిత్యావసర వస్తువులు ఒక 4 రోజులకు సరిపడా నిత్యావసర వస్తువులు వారికి సమర్పించడానికి సంకల్పం చేసి మన ప్రియతమ శాసనసభ్యులు శ్రీమాన్ కంచర్ల భూపాల్ రెడ్డి గారు మనందరికీ తెలిసిన విషయమే, గత 40 రోజులుగా మరి ప్రభుత్వం ఇస్తున్నటువంటి సూచనలను పాటిస్తూ మనందరినీ కంటికి రెప్పలాగా కాపాడుకుంటూ ప్రతి క్షణం అర్నిషలు కృషి చేస్తూ తన నియోజకవర్గం అంతా కూడా ఎక్కడ అవసరమైతే అక్కడ తాను సంపూర్ణ ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్ది ఇవాళ ఆరెంజ్ జోన్లో ఉన్నాం. ఇంకొక 2-3 రోజుల్లో గ్రీన్ జోన్లోకి కూడా వెళతామని చెప్పి ఈరోజే పేపర్ వార్త చూడడం జరిగింది. ముఖ్యంగా ప్రతినిత్యం కూడా ఇక్కడ పూజలు జరగడానికి శ్రీ సీతారామచంద్ర స్వామి వారి విశిష్ట పర్వదిన పూజ కార్యక్రమం అని చెప్పి అభిషేక పూజ కార్యక్రమం అని చెప్పి ఒకటి వారు ఇప్పటికే నిర్ణయించడం జరిగింది. దానికి కావాల్సినటువంటి ప్రభుత్వ అనుమతులు కూడా ఇప్పటికే మనం పొందడం జరిగింది. అది తప్పకుండా ప్రతినిత్యం 9 మంది భక్తులకి దంపతులకి వారి వారి పుట్టినరోజు కానీ లేదా పెళ్లి రోజు కానీ విశేషమైనటువంటి దినం కానీ వారు ఇక్కడ అభిషేక పూజలో పాల్గొనే అవకాశం ఉంది. సీతారామచంద్ర స్వామి వారికి ఉదయాన్నే 6-7 వరకు లేకపోతే 1 గంట సేపు ఈ పూజా కార్యక్రమం నిర్వహించి వాళ్ళకి స్వామివారి శేషవస్త్రం శేషప్రసాదం అదేవిధంగా వేద ప్రవచనాలతో వేద పండితుల ద్వారా వారికి సన్మానం కూడా ఉంటుంది. ఇలాంటి కార్యక్రమాన్ని వారు ఏర్పాటు చేయడం మనందరి భాగ్య విశేషం. భక్తులందరికీ కూడా ఒక చక్కటి భగవద్ అనుగ్రహం పొందడమే కాకుండా ఆలయ అభివృద్ధికి కూడా ఈ కార్యక్రమం ఉపయోగపడుతుంది. మరి భక్తులంతా విశేష సంఖ్యలో మన ఎమ్మెల్యే గారి సంకల్పం అయితే దాదాపు 5000 మంది ఈ పూజా కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పి వారి సంకల్పం. మరి మేమంతా కూడా అభివృద్ధి మండలి నేను చైర్మన్గా తర్వాత మిగతా కమిటీ సభ్యులందరూ
మేమంతా సంకల్పం ఇప్పటికే చేసుకోవడం జరిగింది మేమంతా ఇల్లిల్లు తిరిగి ఈ కార్యక్రమం యొక్క విశిష్టతను తెలియజేసి భక్తులందర్నీ దీంట్లో భాగస్వాములు అయ్యేలాగా మేము తప్పకుండా చూస్తామని చెప్పి ఎమ్మెల్యే గారికి హామీ ఇస్తూ చక్కగా ఈ రోజు భక్తి శ్రద్ధలతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి అర్చకులకు అదే విధంగా మరి అభివృద్ధి కమిటీ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ఐశ్వర్యవంతం చేసినటువంటి మన ప్రీతమ శాసన సభ్యులు శ్రీమాన్ కంచెల భూపాల్ రెడ్డి గారు అదే విధంగా మున్సిపల్ చైర్మన్ సైదిరెడ్డి గారు అదే విధంగా మహాత్మా గాంధీ యూనివర్సిటీ పాలక మండలి సభ్యులు కృష్ణారెడ్డి గారు మిగతా పుర ప్రముఖులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం జై శ్రీమన్నారాయణ ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి బోయినపల్లి కృష్ణారెడ్డి రామాలయ కమిటీ చైర్మన్ నిఖిలం వేణుగోపాలరావు ఆలయ కమిటీ సభ్యులు యాట జయప్రద రామరెడ్డి చెకిలం సంధ్యారాణి యాట సత్తిరెడ్డి లోకనబోయిన రమణ ముదిరాజ్ బీరెల్లి రామచంద్రయ్య నట్వా రామ్మోహన్ మెండె శేఖర్ అజయ్ పారేపల్లి శ్రీనివాస్ వేదాంతం శ్రీనివాసాచార్యులు లింగంపల్లి ధనలక్ష్మి కాంచనపల్లి రవీందర్ రావు ఆలయ అర్చకులు తదితరులు పాల్గొన్నారు.